నిన్న సాయంత్రం 4:30 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఎప్పుడైతే ఈ మూడు రాజుల వికేంద్రీకరణ రాజధానుల వికేంద్రీకరణకి బిల్లు మీద సంతకం పెట్టారో అప్పటి నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేకమైన మైనారిటీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి సంబరాలతో మునిగిపోయారు కానీ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం మీడియా వాళ్ళు నిన్న 4:30 నుంచి స్టార్ట్ చేశాడు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏం మాట్లాడతాడంటే ముఖం మాడిపోయింది ముఖం మన్నడ దాకేమో నిమ్మగడ్డ రమేష్ ఇచ్చేశారు అధికారం తీసుకున్నారు ఎక్కేస్తాడనేసి సంతకం ఓ సంబరాలు పడ్డారు ఏ అదే గవర్నర్ గారు ఆయనకి ఇచ్చాడు ఇదే గవర్నర్ గారు ఇది ఇచ్చాడు ఎందుకు ముఖాలు మాడిపోవాలి మీకు ఎందుకండి గవర్నర్ గారు రూల్ పాటించాడు గవర్నర్ గారు చెప్తేనే ఆయన ఓకే అన్నాడు ఇదే గవర్నర్ గారు మరి వాళ్ళు చెప్పాడు కదా రాజ్యాంగంలో వికేంద్రీకరణ నేను ఓకేనే ఆమోదం ఉత్తర్వు వేశాడు మీకు ఎందుకంత కడుపుమంట మీకెందుకండి అసలు నాకు అర్థం కాని విషయం ఏబిఎన్ ఈ టీవీ 5 సాంస్కృతికి వెంకటకృష్ణ గారికి అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఏంటి మాకు అర్థం కావట్లా ఎందుకండి నిన్న 4:30 నుంచి రాత్రి 7 గంటల వరకు 7:30 వరకు బో ముఖం మార్చుకొని జనాలంతా మొత్తాన్ని ఏదో ఎలా ఉంటుందండి గ్రూప్ ఉంటే పోస్టర్ ఇస్తారు చూసారా ఒక బాసు బాసు ఎక్కడ చూసినట్టుకు వెళ్ళినాయి ఎవడు చేస్తాడండి వాళ్ళకి ఎక్కడ ఉన్నారండి జనం ఎక్కడ ఉన్నారండి వాళ్ళకి ఇవాళ చూడండి ఎక్కడి నుంచి అండి ఇచ్చేపురం నుంచి తడవరికి బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటున్నారు అలాగే చిత్తూరులో కానివ్వండి కర్నూలులో కానివ్వండి కడపలో కానివ్వండి మొత్తం ఉత్తరాంధ్రలో కానివ్వండి అక్కడ దాకా ఎందుకండి ఇక్కడ చేసుకున్నాం విజయవాడ రాజధానిలో చేసుకుంటున్నాం వీళ్ళే మోసం చేస్తున్నారు వాళ్ళని వాళ్ళకి అర్థమైపోయింది వెళ్ళిపోయి జగన్మోహన్ ఏం ధర్నాలు అండి అవి వాళ్ళ ఇళ్ళ కూర్చొని ధర్నాలు చేయటం ఏంటండి అయ్యా ధర్నాలు అంటే రైతులు అంటే వాళ్ళేనండి 5 కోట్ల మంది అంటే వీళ్ళేనా పెద్ద 5 కోట్ల మంది 5 కోట్ల మంది అంటారు 5 కోట్ల మంది ఎక్కడ ఉన్నారండి వీళ్ళకి మన పోలైన 3 కోట్ల 50 లక్షలు దాదాపు 1.5 కోట్ల మాకే వచ్చేసి యాంటీకి పడ్డాయి మీకు ఎవడున్నారండి ఇంకా మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు అధికారంలో ఉన్నామనుకుంటున్నారా ఏంటి బా ఏం మాట్లాడుతున్నారండి చంద్రబాబు గారు నిన్న సాయంత్రం ఉంటే నా 10 సంవత్సరాలు ఉంటాయంట ఇంకా 10 సంవత్సరాలు ఉండాలని కోరిక ఏమండి ఇంకేమైనా ముంచుదామని వీళ్ళందరూ కూడా ఏమైతే తెలుసండి ఎస్టీల మీద అవంగలోని ఎస్టీలు అమ్మో వాళ్ళ మీద వీళ్ళ మీద అంటారు ఎవడండి ఎస్టీల మీద వీళ్ళకంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి ఎస్టీలో పుట్టాలని కోరుకుంటారా అంటాడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏమండి అలాంటి వ్యక్తి ఇవాళ దళితుల మీద ప్రేమలకు పోసినట్టుగా వాళ్ళకి అవకాశం రంగులోని ఆ డాక్టర్ గారు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటే జనాలు నమ్మొద్దండి పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది సార్ రేపు 12వ తారీఖు వైఎస్ఆర్ చేయిస్తున్నాడు 25 లక్షల మంది ఆడ మహిళామణులకు ఇస్తున్నాడు అలాగే 15వ తారీఖు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాడు ఇక వాళ్ళకి వాళ్ళ పబ్బం ఉడకదు వాళ్ళ రాజకీయం అయిపోతుంది అర్థమైందా దాంతో ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఇలాంటివన్నీ అడ్డం పెట్టుకొని ఏంటి క్యాపిటలిస్టులు పెట్టుకొని అక్కడ ఎంత ఏమైందండి ఏముందండి అక్కడ రాజధానిలో మేము ఇక్కడే ఉన్నాం పక్కనే ఉన్నాం ఏముందండి రాజధానిలో అక్కడ ఏం కట్టామండి నువ్వు ఎడారా సిఆర్డీఏ రద్దు బిల్లు అయింది ఇవాళ ఎవరు కావాలంటే వాళ్ళు ఇచ్చేస్తాడు పొలాలు ఎవరు కావాలని అడిగారు అనుకో రైతులు తీసుకోండి అంటాడు ఇంకెక్కడ ఉంటుంది అక్కడ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.